हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल स्मार्ट नौशाद। ईरोजु मना चैनलो वीडियो एंटी अंटे बीट्रूट हलवा। ये बीट्रूट हलवा एला चेयाली एंटी अनेदी मना मना चैनलो चूसी तेलुसुकुंदाम। रंडी फ्रेंड्स, बीट्रूट ओक कप, शुगर हाफ कप, पालु हाफ कप, किस्मिस एंड काजु, इलाची ఒక నాలుగు కావాలి। ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఘీ 2 స్పూన్స్ వేసుకోవాలి। ఈ ఘీ హోమ్ మేడ్ ఘీ అండి। ఘీ ఎలా చేయాలి ఏంటి తెలియకపోతే నా ఛానల్ లో ఘీ ఎలా చేయాలో ఉంది, ఆ వీడియో ఒకసారి మీరు చూసేయండి। ఘీ కొంచెం వేడైన తర్వాత ఫస్ట్ కిస్మిస్ ని ఫ్రై చేసుకోవాలి। नेक्स्ट काजुनी कूडा कोंचेम लाइट ब्राउन कलर वच्चेंत वरकु फ्राई चेसुकोवाली। ఇప్పుడు అదే పాన్ లో ఘీ ఉంది కదా, ఆ ఘీ లోనే ఈ బీట్రూట్ ని కొంచెం సేపు ఫ్రై చేయాలి। ఆ ఘీ టేస్ట్ అనేది బీట్రూట్ కి పడుతుంది బాగా, తొందర బీట్రూట్ అనేది కొంచెం తొందరగా కూడా కుక్ అవుతుంది। అందరూ డెఫినెట్ గా ఈ బీట్రూట్ హల్వా అయితే ట్రై చేయండి, హెల్త్ కి కూడా చాలా మంచిది బీట్రూట్, డెఫినెట్ గా అందరూ ఒకసారి ట్రై చేయండి। చూసారు కదా బీట్రూట్ ఘీలో బాగా ఫ్రై అయిపోయింది। ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్ మిల్క్ ని యాడ్ చేసుకోవాలి। మిల్క్ ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకున్న తర్వాత దాని ఆవిరి బయటికి వెళ్ళిపోకుండా ఒక మూత వేసేసుకుంటే దాని మీద మంచిగా ఒక 5 నిమిషస్ లో ఉడికిపోతుంది। అందరూ బీట్రూట్ లేట్ గా ఉడికిద్ది లేట్ గా ఉడికిద్ది అంటారు, కానీ అంత టైం ఏం పట్టదు। బీట్రూట్ కూడా క్యారెట్ లాగానే ఉడికిపోతుంది తొందరగానే। చూడండి, ఒక 5 నిమిషస్ తర్వాత బీట్రూట్ మంచిగా ఉడికిపోయింది, ఆ మిల్క్ మొత్తం అబ్జర్వ్ అయిపోయింది కదా। ఇప్పుడు దీంట్లో మనం షుగర్ ని యాడ్ చేసుకోవాలి। హాఫ్ కప్ మనం ఒక కప్ బీట్రూట్ తీసుకుంటే హాఫ్ కప్ షుగర్ ని తీసుకోవాలి। తీసుకొని దాంట్లోనే కొంచెం ఇలాచి కూడా యాడ్ చేసుకోవాలి। ఇలాచి యాడ్ చేసుకొని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి। చూడండి, షుగర్ మొత్తం కరిగిపోయింది కదా। ఇప్పుడు ఇది మొత్తం థిక్గా అవ్వాలి। థిక్గా అయితే మనకి ఆ షుగర్ మొత్తం బీట్రూట్ కి పడుతుందన్నమాట। చూడండి, కొంచెం థిక్గా అయిపోయింది। ఇంకా ఒక 5 నిమిషస్ స్టవ్ మీద సిమ్ లో పెట్టేసుకోండి।
మీకు మంచిగా కుక్ అయిపోతుంది. ఆ ఫ్లేవర్ స్మెల్ అనేది మీకు అప్పుడే స్టార్ట్ అయిపోతుంది. అందరూ డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి. బీట్రూట్ హల్వా చాలా బాగుంటుంది. క్యారెట్ హల్వా లాగానే బీట్రూట్ హల్వా కూడా టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. చూడండి మొత్తం అబ్జార్బ్ అయిపోయింది. ఈ బీట్రూట్ హల్వా అనేది ఎక్కువ డ్రై అయితే అంత టేస్ట్గా అనిపించదు అన్నమాట. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దాంట్లో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. కొంచెం చల్లారిన తర్వాత ఈ బీట్రూట్ హల్వాని సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చాలా హెల్దీ ఫుడ్ కూడా ఇది. అందరూ డెఫినెట్గా ట్రై చేయండి. ఎవరైనా తినొచ్చు. షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కూడా యాడ్ చేసుకొని తినొచ్చు అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.